నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనం ఒక 2 ఎకరాల ఎర్రచందనం తోటలో ఉన్నాం. దాదాపు 15 సంవత్సరాల క్రితం ఇక్కడ 2 ఎకరాల భూమిలో 1000 ఎర్రచందనం చెట్లు, 1000 శ్రీగంధం చెట్లు వేసుకొని పెంచుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఇందులో ఒక 400 చిల్లర ఎర్రచందనం చెట్లు, ఒక 100 వరకు శ్రీగంధం చెట్లు 15 సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. దాంతోపాటు ఇటీవల వేసుకున్న అనేక రకాల చెట్లు, అంటే ఒక మొత్తం పండ్ల చెట్లు 500 ఉన్నాయి. అందులో అనేక రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. వాటిని పెంచుతున్న రైతు విజయభాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మనం ఉన్న ఈ 2 ఎకరాల మినీ అడవి వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల మండలంలోని ముత్యాలంపల్లి గ్రామంలో ఉంది. 15 సంవత్సరాల క్రితం ఎర్రచందనం శ్రీగంధం పెంచాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. వీటిని ఎప్పుడు మార్కెట్లో తీసి అమ్మే ఆలోచనతో ఉన్నారు? అసలు అమ్మే ఆలోచన ఉందా లేదా అనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వారి ఆరోగ్య సమస్యలు, అనేక సమస్యలు, చుట్టుముట్టి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ చెట్లు పెట్టాలనే ఆలోచనకు వచ్చానని ఇంతకుముందు నాతో మాట్లాడుతూ రైతు చెప్పారు. ఎందుకు అసలు ఈ ఆలోచన చేశారనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మీరు 2 ఎకరాల కంటే కూడా తక్కువ ఉంది అని చెప్పారు. అంటే ఎంత ఉంటుంది ఈ భూమి మొత్తం? అంటే 280 ఫీట్ల వెడల్పు ఉంటుంది. 280 ఫీట్ల పొడవు, 280 ఫీట్ల వెడల్పు, స్క్వేర్, 4 మూలలుగా ఉంది. ఇంత తక్కువ భూమిలో 15 సంవత్సరాల క్రితం ఈ ఎర్రచందనం చెట్లు కానీ, ఎదురుగా కనబడుతున్న శ్రీగంధం చెట్లు కానీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? నాకు యాక్చువల్గా 15 ఇయర్స్ బ్యాక్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. లంగ్ డ్యామేజ్ అయింది. లంగ్ డ్యామేజ్ అయిపోయింది, డ్యామేజ్ అయింది, చనిపోతాం అన్నారు. అరే నేను ఇన్ని రోజుల నుంచి వ్యవసాయం చేసినా నా పిల్లల భవిష్యత్తుకు నేను ఇంకేం చేయలేకపోయినా, ఇప్పుడు ఏం భూమి కొనలేను, ఆస్తి కొనలేను, షాప్ పెట్టలేను, ఏం చేయాలా అంటే చెట్ల మీద మనకు చిన్నప్పటి నుంచి అమ్మకారం ఉంది, వ్యవసాయ కుటుంబం కాబట్టి ఎర్రచందనానికి శ్రీగంధానికి డిమాండ్ ఉంటుంది. మా నాన్నగారు నాకు 1982లోనే శ్రీగంధం చెట్టు కర్ణాటక ప్రాజెక్ట్లో పనిచేస్తూ అప్పుడే తెచ్చిచ్చిండు. అప్పుడు తెచ్చిచ్చిండు, వేసిన అప్పుడు వేసిన నా మిత్రులు వికపోయినారు. అట్లా ఎన్నోసార్లు వేసిన చెట్లు వికపోయారు. ఎర్రచందనం శ్రీగంధానికి డిమాండ్ ఉందని అప్పటికి అక్కడక్కడ చూసినా కాబట్టి ఇవైతే నేను ఉన్నంతవరకు పెంచుతాను, మా పిల్లల్ని కాపాడితే, మా పిల్లల భవిష్యత్తుకు బ్యాంకుల డిపాజిట్ ఎట్లనో అట్లనే ఇదే మా పిల్లలకు జాతీయ సంపదలా కనుకొని చెట్లు వేసిన భగవంతుడు కరుణించాడు. ఈ చెట్లు ఇప్పటికీ 15 సంవత్సరాలు అయిపోయింది. అట్లా అసలు నేను మా పిల్లలకు వారసత్వంగా మా తాతలు చేసి ఇవ్వాలి ఇవ్వాలి మా తాతలు భూమి ఇచ్చారు, దీన్ని మా పిల్లలకి ఇంకా కొంచెం అడ్వాన్స్ చేసి ఇవ్వాలి అన్న ఆలోచనతో ఎర్రచందనం శ్రీగంధం చెట్లు పెట్టింది. 15 సంవత్సరాలు అవుతుంది అంటే, అసలు 15 సంవత్సరాల క్రితం మీరు అన్నారు నా పిల్లలకు రాబోయే తరాలకు ఏదో ఒక సంపద ఇవ్వాలి, తాతలు ఇచ్చిన భూమిలో ఏదో ఒక పంటను పెంచి ఇవ్వాలి, నేను ఇప్పటివరకు ఏం సంపాదించలేకపోయినా, ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి ఇట్లా చేసామని అన్నారు. ఇప్పుడు మరి 15 సంవత్సరాలు అయింది, వీటి నుంచి ఈ ఎర్రచందనం అయితే 15 సంవత్సరాలు పెరిగాయి, శ్రీగంధం కూడా కొన్ని చెట్లు పెరిగాయి. మొత్తం ఎన్ని చెట్లు వేసుకున్నారు, ఎన్ని పెరిగి పెద్ద అయినాయి? ఇందులో మొత్తం 1000 శ్రీగంధం చెట్లు వేసినాం, 1000 ఎర్రచందం చెట్లు వేసినాము. ఫినిషింగ్ లేదు కాబట్టి అప్పుడు బర్రెలు అవన్నీ వేసుకున్నట్టున్నారు కదా, ఇప్పుడు వేసుకున్నా బర్రెలు అవన్నీ వచ్చి డ్యామేజ్ చేసినాయి. దీన్ని అన్ని పోను, ఎర్రచందనం ఒక 406, శ్రీగంధం ఒక పెద్ద చెట్లు 100, చిన్న చెట్లు కూడా మళ్ళీ మళ్ళీ పోయిన కడలు కూడా గ్యాపులు నాడుతున్నా. దీంట్లో ఇంకా ఊకనే భూమి అంటే 2 ఎకరాలు పోయినట్టే కదా ఇది. అప్పుడు అమ్ముకుంటే 2 ఎకరాలకు 2 లక్షలు వచ్చేది ఆ రోజుల్లో. 15 సంవత్సరాల కింద 10,000-20,000 ఎకరం ఉన్నది. చెట్లు అంత నాటి నాకు ఖర్చు 2 లక్షలు అయినప్పుడు 2 లక్షలు ఊకపోతాయి కదా అని మధ్యలో ఏమన్నా పంట వేద్దామని దానిమ్మ తోట వేసిన. దానిమ్మ తోట కూడా సేంద్రియ వ్యవసాయం తోట వేసిన. ఇక్కడ కూడా మల్చింగ్ ఉన్నది. ఏం వేసినారు ఇందులో మళ్ళీ పంట? లాస్ట్ ఇయర్ పప్పాయ తీయాలని ట్రై చేసిన, సక్సెస్ కాలేదు. నీడ ఉన్నందుకు సక్సెస్ కాలేదు. నీడ అడవిలాగానే ఉంది, దాదాపుగా సక్సెస్ కాలేదు. పోయినసారి అధిక వర్షాలు పడి చెట్లు సిక్కుపోయి. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల ఇదేంది, ఎంత కుంభవృష్టి పడినా భూములకే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, కానీ ఒక్క ఫీట్ కూడా బయటకు. పూర్తిగా సేంద్రియం అంటే ఇందులో పంట ఏమున్నది మనం తీసుకోవడానికి మెయిన్ అయితే మీరు. పోయిన సంవత్సరం 200 తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా పోసిన రోజులు నాకు తెలియదు, కానీ నేనైతే 250 డ్రమ్ల జీవామృతము, 56 డ్రమ్ల మజ్జిగ వారు ఇచ్చిన ఈ ఒక్క 3 నెలల కాలంలో ఈ భూమికి పప్పాయి తీయాలని నీడకు వద్దని చెప్పిన నా మిత్రులు, శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు వద్దు నీడకు చచ్చిపోతా అని చెప్పినా కానీ ఆ సేంద్రియ వ్యవసాయంలో రాదా తట్టుకుంటే రెసిస్టెన్స్ ఉంటుందని నేను మొండికిపోయినా. కానీ మొండికిపోయినా అధికారులు చెప్పినట్టే అది వర్షాలు ఎక్కువైనప్పుడు బొప్పాయి సెన్సిటివ్కి రాబు, ఇది సేంద్రియ వ్యవసాయం అయింది, భూమిలో తేమ నోదులు తెలియదు అసలు, ఇది తేమ నోదులకపోవడం వల్ల చెట్లు కులిపోయి అసలు చచ్చిపోయినాయి. మీకు ఈ ప్రయోగం వల్ల నేను దాదాపుగా 150,000 ఈ జీవామృతం దీనికి, 150,000 చెట్లకు మల్చింగ్ అంతా 2 లక్షల ఖర్చు పెట్టా. అప్పటికి కూడా నాకు ఒక 24,000 రూపాయలు అమ్మిన. అయితే పండ్లు వస్తున్నాయి, చెట్లు పెద్ద కులిపోయినా కాదు, కులిపోయినా పండ్లు వస్తున్నాయి, కానీ సూర్యరశ్మి లేనందుకు పండ్లు తీయగలవు, స్వీట్ రాలేదు. హైదరాబాద్ లో నేను 2014 నుంచి ఆర్గానిక్ స్టోర్స్ కి పనిలేస్తున్నా. మన పండ్లకి ఒక బ్రాండ్ ఉంది, సూర్య భీమేశ్వరి ఆర్గానిక్ ఫామ్ అని, మనకు పీజీఎస్ సర్టిఫికేట్, పీజీఎస్ గ్రీన్ కూడా ఉంది, సూర్య భీమేశ్వరి ఆర్గానిక్ ఫామ్. మా అక్క, మా భార్య అంతా,
మేము 5 మందిని కలిసి సూర్యభీమేశ్వర ఆర్గానిక్ ఫామ్ డెవలప్ చేసుకొని ఆర్గానిక్ సర్టిఫికెట్ తీసుకొని హైదరాబాద్ వేస్తున్నాం పండ్లు. మనకు ఫీదా ఉంది హైదరాబాద్ మన ఫ్రూట్ కి మంచి డిమాండ్ ఉంది. సప్పది పంపిస్తే ఇజ్జత పోతుందని దానిమ వస్తాయి. మరి మనం 2 లక్షలు ఇది భూమి ఫారెస్ట్ కంటే దేశానికి అంకితం చేసినట్టు అంటే దీని గాలి దేశానికి అంకితం చేసినట్టు మనం ఏం తినేది లేదు. దీన్ని ఏం చేయాలి భూమి అమ్మాలి అంటే చెట్లు అమ్మకూడదు కదా. దానిమ తోట వేసాము ఫస్ట్ సంవత్సరం. మనకు ఫస్ట్ క్రాప్ పోయింది, సెకండ్ క్రాప్ పోయింది సేంద్రీయ వ్యవసాయంలో. అప్పటికి 3వ పంట నిలబడింది. 3వ పంట 9 లక్షల రూపాయలు అమ్మినాం, 4వ పంట 6 లక్షలు అమ్మినాం. ఇంకా 4వ పంటకు వచ్చే వరకు అది కూడా 2 లక్షలకు వచ్చింది. అంటే నీడకు క్రాప్ అనేది తక్కువ అయిపోయింది. క్రాప్ మొదటి 2 సార్లు బాగా వచ్చింది. మరి వచ్చింది మనం 2 లక్షలకి అమ్మాలనుకున్నా మనకు 10 లక్షలు మిగిలి, 9 లక్షల రూపాయలు మిగిలి. సో ఇది భూమి ప్రకృతికి అమ్మేసిన అనుకున్నా. ఇంకా ఎన్ని సంవత్సరాల క్రితం వేసుకున్నారు దానిమ్మ మీరు? దాని మీద 2014లో వేసిన, 2014లో ఫ్రూట్ అమ్మిన, 2012లో వేసిన. అంటే ఈ చెట్లు మీరు 2006-07లో 2006లో వేసిన. 8 సంవత్సరాలకు దానిమ్మ వేసినారు. దానిమ్మ అయినా కూడా 2 సంవత్సరాలు బాగా వచ్చింది. ఇంకా 3వ సంవత్సరం నుంచి లాస్ట్ 3వ పంట మాత్రం 2 లక్షలు అమ్మిన. అయినా అప్పటికి నాకు 16 లక్షల రూపాయలు ఇచ్చింది ఈ తోట. పెట్టుబడులు అన్ని పోను కూడా 10 లక్షల రూపాయలు మిగిలిన ఆ రోజులో కూడా. నేను 2 లక్షలకే భూమి అమ్మాలనుకున్నాను, 10 లక్షలు నాకు మిగిలిచ్చింది. ఇది ఫారెస్ట్ గానే ఉండాలని ఫారెస్ట్ గానే పెట్టిన. అయితే ఇప్పుడు కొంచెం రోజు రోజు చూస్తా ఉంటే తెలివి ఎక్కువైతుంది కదా యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ చూసి. ఇంకా అట్లయినా ఎందుకు వదిలిపెట్టాలి, ఇంత భూమి ఎందుకు వదిలిపెట్టాలని. దీంట్లో 3 రకాల సీతాఫలు, బ్లాక్ సీతాఫలు, ఎన్ఎంకే గోల్డ్, బాలనగర్ వెరైటీ, మన లోకల్ మన గట్లలో ఉండే చెట్ల సీతాఫలు 500 చింతపల్ల చెట్లు. సీతాఫలం ఎందుకు వేసిన అంటే సీతాఫల చెట్టు నీడలో కూడా వస్తుంది. ఈ నీడలో వచ్చేటివి ఏంటివని తెలుసుకుంటాను పెడుతున్నా. ఇంకా మామిడి చెట్లు కూడా గ్యాపులు ఉన్న కాడ కూడా ఒక 70 మామిడి చెట్లు, ఆ 70లో కూడా 22 రకాల మామిడి చెట్లు. అంటే ఆల్ఫాన్సా, ఐస్ క్రీమ్ మ్యాంగో, బెనీషాను, హిమాయతు, అట్లా 22 రకాల మామిడి చెట్లు. అంటే 70 మామిడి చెట్లు ఉన్నాయి, ఒక 18 పనస ఉన్నాయి, 7 చింత చెట్లు ఉన్నాయి. చింత చెట్లు కాస్తున్నాయి ఆల్రెడీగా, 7 చింత చెట్లు ఉన్నాయి. నేరేడులో బహుడాలు వెరైటీ ఒక 9 ఉన్నాయి. అల్ల నేరేడులో బహుడాలు అనే వెరైటీ ఒక 7 ఉన్నాయి. 3 రకాలు మన మన నాటు రకాలు ఒక 9 ఉన్నాయి. ఊసిరిగే చెట్లు ఉన్నాయి, పనస చెట్లు ఉన్నట్టు. పనస చెట్లు 18 ఉన్నాయి, కాసేటి ఒకటి ఉంది, కొత్తగా 20 18 చెట్లు నాటు. మొత్తం ఇట్లా అనేక రకాల చెట్లు వేసుకున్నాయి. ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం పండ్ల మొక్కలు? అన్ని మొక్కలు కలిపి 25 రకాల వెరైటీలు ఉన్నాయి ఇప్పుడు. 25 రకాల పండ్ల మొక్కలు. స్టార్ ఫ్రూట్ కూడా ఉంది ఇట్లా. స్టార్ ఫ్రూట్ కూడా ఉంది ఇప్పుడు. ఈ మొత్తం అన్ని మొక్కలు అంటే మనకు లెక్క ఏళ్ళ మీద వేయించుకోవడానికి మొక్కలు 2 ఎకరాల్లో 1000 మొక్కలు పైనే. గాలి నాపే చెట్లు కూడా వేసిన చుట్టూ బౌండరీలో 1000 మొక్కలు ఉన్నాయి. మనకేం లాభం వచ్చేది లేదు కాబట్టి, మనకు కనీసం సేంద్రీయ వ్యవసాయం కాబట్టి మన ఇంటికి మన మిత్రులకు కొంచెం మాత్రం తిన్నికే పండ్లు కావాలి కాబట్టి మనం తినాలనుకున్న అన్ని సీజన్లో ఉండేటటువంటి పండ్లు మొక్కలు వేసుకున్నా. ఈ సంవత్సరం నుంచి నీడకు వచ్చేది అల్లం గానీ పసుపు గానీ సాగు చేయాలని డిజైన్ చేసుకున్నాం. అల్లము, పసుపు, వెల్లిగడ్డ లాంటివి. పోయిసారి ఉల్లిగడ్డలు వేసిన తీసినా బాగానే ఉంది, కానీ ఉల్లిగడ్డల కంటే ఎల్లిపాయలు తీద్దామని ఎల్లిపాయలకే కొంచెం. ఎల్లిపాయలు ఈ సంవత్సరం సెప్టెంబర్ నెక్స్ట్ మంత్ లో ఎల్లిపాయలు నాటుతుంది. సరే, ఇప్పుడు ఈ అంతర పంటల సాగు అనేది సరే భూమి ఖాళీగా ఉంటుంది, ఈ చెట్లు కూడా కొంత మీరు అనుకున్న వేసుకునేవి పెరగలేదు కాబట్టి ఖాళీ ఉన్న ప్లేస్ లో ఇవన్నీ వేసుకుంటూ వస్తున్నారు కదా, ఈ ఎర్రచందనం దీని మీద ఎలాంటి ఆదాయం మీరు ఆ రోజు వేసుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది కదా, అప్పటి అంచనా ఇప్పుడు ఎట్లా ఉంది, అదే అంచనా తోటి ఉన్నారా, దీని మీద ఎంత డబ్బులు వచ్చే అవకాశం ఉంది? నేను చెట్లు వేసుకున్న రోజు 10-12 ఏళ్ళకే అమ్ముకోవచ్చు అని తెలిసి వేసుకున్నా. సరే, నేను ఇప్పుడు చచ్చిపోయినా 10-12 ఏళ్ళకి మా పిల్లలకు పనికి వస్తాయి. 10th క్లాస్ మా పిల్లలు 1వ తరగతి పిల్లలు ఉన్నారు, అప్పటికి 5వ తరగతి పిల్లలు ఉన్నారు. మా వాళ్ళు ఇంటర్మీడియట్ స్థాయికి వరకు దీన్ని అమ్ముకుంటారు. నేను చచ్చిపోయినా కానీ చదువుకుంటారు, ఆయనకు పోతారులే అనుకున్నా, ప్రయోజకులు అయితే అనుకున్నా. కానీ నేను ఈ ఫారెస్ట్ దాకినాక మరి ఈ దీంట్లోనే ఎక్కువ టైం గడిపినందుకు ఎందుకు తెలియదు, పర్లేదు. ఆరోగ్యంగా 100% ఆరోగ్యవంతం కాకపోయినా నా శరీరంలో ఏం మార్పులు జరుగుతున్నాయి, ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నది ప్రకృతి నేర్పించింది. ఎక్కువ ప్రకృతిలో ఉన్నందుకు ప్రకృతి నేర్పించేసింది నాకు బ్యాలెన్సింగ్ గా ఉన్నా. అంటే ఎప్పుడు ఏమైంది తెలియదు, ఒక లంగ్ కంప్లీట్ టోటల్ గా లేదు, లంగ్ లేదు ఒకటి పూర్తిగా డ్యామేజ్. ఉన్న దాంట్లో సింగిల్ 3 లేయర్లలో ఒక లేయర్ డ్యామేజ్. పొగ సేంద్రీయ వ్యవసాయం కూడా కారణం ఏంటంటే ఒకవేళ ఇంట్రింగులు కానీ మందులు వాసన చూస్తే ఇమ్మడే ప్రాబ్లం అవుతుంది. కెమికల్ వాసన చూసే పరిస్థితి లేదు, అది రాదు పోయినా పొగ వాసన చూసే పరిస్థితి లేదు. సో నా ఆరోగ్య రీతి కూడా నేను కెమికల్ పోయే పరిస్థితి లేదు, నేచురల్ గా ఉంటే ఏమి కాదు. మళ్ళా ఈ ట్రాక్టర్ కానీ ఎద్దుల గడ్డ దుంతుంటే ఆ దుమ్మెంబడి పోతే ఏం కాదు, ఆవులు ఎంబడి పోతే ఏం కాదు. అదే ట్రాక్టర్ పొగను అట్లనో ఇట్లనో ఎక్కువ పొగ అయితే ఎఫెక్ట్, దుమ్ అయితే ఏమైతే లేదు, మట్టి దుమ్ అయితే ఏం కాదు. అది గమనించుకొని ఇంకా నేను 100%
అడవిలో ఉండాల్సిందే అని అడవిని చెలకించేసుకున్నా. ఊర్లో ఉండడం కాపాడింది. ఆ రోజు అమ్ముకుంటాను మా పిల్లలకు పనికి వస్తాను అనుకున్నా. 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్ళు కాదు, ఇప్పుడు ఇంకా ఈ చెట్లు అమ్మేది కాదు. ఈ చెట్లు మా వంశం, అంటే మా ఫ్యామిలీ, మా వంశం, మా గోత్రం పెట్టడం, ఇది మా ఫ్యామిలీ అనుకుంటున్నా. మా పిల్లల ఫ్యూచర్కు నేను ఇస్తున్న సంపద వారసత్వ సంపదలాగా సంపద ఇది. ఒకవేళ పిల్లలు చదువుకొని ప్రయోజకులయ్యి కాపాడుకుంటే ఇట్లనే పెరుగుతుంటాయి. రోజు రోజు దీనికి రేటు పెరుగుతూ ఉంటుంది. పర్సంటేజ్ దీంట్లో ఉన్న ఆయిల్ పర్సంటేజ్ కానీ దీంట్లో ఉన్న కలర్ పర్సంటేజ్ పెరిగినట్లలో రేటు పెరుగుతుంటుంది. ఆ రోజు అమ్ముకున్నా పైసలు వస్తాయి. ఇదే చెట్టు 200 సంవత్సరాలు దాటి అమ్ముకుంటే కూడా 2000 అంతల లాభం వస్తుంది. సో ఎన్ని రోజులు ఇది మా వంశం, అంటే మా గోత్రంతో కలిసిపోయింది మా ఫ్యామిలీ మెంబర్. ఇట్లా ఉన్న ఈ మొక్కలు కూడా చాలా మటుకు ఒక 100 దాకా అన్ని చెట్లకు పేర్లు పెట్టాయి. ఇంకా అన్ని దగ్గర పెట్టలే. మన ఇట్లా పేర్లు పెట్టుకుని మా అక్క తమ్మునికి పేర్లు, నా బిడ్డకు పేర్లు ఎట్లా పెట్టుకుని పిలుస్తున్నాం. ఇవి కూడా మహాభారతం యుద్ధం నుంచి కౌరవుల పేర్లు తీసుకున్నాము, పాండవుల పేర్లు తీసుకున్నాం. ఇప్పటి వరకు అయిపోయినాయి, ఒక 110 దాకా అయినాయి. ఇంకా పెట్టాల్సి ఉంది. ఇప్పుడు ఈ చెట్టుకి ఏమైనా పేరు పెట్టారా? ఇక్కడ వరకు రాలే, ఇంకా అక్కడనే ఉన్నాం. అక్కడ అక్కడ భీష్మంతోనే స్టార్ట్ చేసాము. భీష్మ అనేది చాలా లాగుంటుంది. అది చెట్టు 5 ఫీట్ల కవర్ వచ్చినాయి. ఇవన్నీ 3 ఫీట్ వచ్చినాయి, అది 5 ఫీట్ ఉంటుంది. అక్కడ భీష్మంతోనే స్టార్ట్ చేసినాము. అట్లు మనకున్న దేశవాళ్ళ ఆవులకు కూడా అన్నిటికి పేర్లు పెట్టి పిలిస్తేనే పలుకుతాయి. ఆవులు ఉన్నాయి, మళ్ళీ ఆవులు ఉన్నాయి. గిర ఆవులు ఒక 15 ఉన్నాయి, ఒంగోలు ఆవులు ఒక 15 ఉన్నాయి. 30 ఆవులు దాక్కుంటున్నా. పాలు, పెరుగు, పెండ, మొత్తం దీనికి పాలు వస్తా, పెరుగు వస్తా, పెండ వేస్తా దీనికి. ఈ చెట్లకు అంటే దాన్ని ఏ రకంగా ఇవ్వాలనేది చూసుకుంటాం. మజ్జిగ రూపకంగా ఇస్తాము, ఇట్లనే ఇస్తాం. నేచురల్ గానే ఎక్కువ జీవామృతం ఎక్కువ ఇస్తా. అసలు ఇవన్నీ కూడా అవసరం లేదు. పశువుల ఎరిగిన పెండ ఇప్పుడు జీవామృతము, పంచగవ్య, ఇవన్నీ పంచగవ్య అనేది ఒకటి వేదంలో ఉంది. జీవామృతం ఇవన్నీ మధ్యలో నుంచి ఆల్టరేషన్ అయినాయి. ఇవన్నీ ఆల్టరేషన్ అయి క్రియేట్ చేసిన, అంటే అది మంచిగా కావచ్చు, చెడు కావచ్చు, మనకు తెలియదు. క్రియేట్ చేసిన మనం పెద్ద మేధావులం కాదు కాబట్టి. పూర్వీకులు ఆచరించింది పచ్చి పెండ భూమి మీద పడితే లోపలికి వెళ్ళి పురుగులు గుర్తయిపోతే వరకు పిండని డ్రిల్ చేస్తాయి. అది బర్ర పిండని గుద్దవు, ఎద్దు పిండని గుద్దవు, ఒక ఆవు పిండని మాత్రమే గుద్దాయి. అంటే భూమిలో భూమికి పనికొచ్చే, మొక్కలకు పనికొచ్చే బ్యాక్టీరియా మొత్తం పిండని ఆస్వాదిస్తుంది. నేరుగా ఆవులు తిరగగలిగితే రోజు దానికి ఏమీ అవసరం లేదు. ఇది మన పూర్వీకులు తిప్తారా మీరు అప్పుడప్పుడు? తిప్పుతాము. పచ్చి పిండని తీసుకొచ్చి అడగట్టేసిన తీసుకొచ్చి వేస్తాం. అయితే మీరు 15 సంవత్సరాల క్రితం ఈ చెట్లు పెట్టుకున్నాము సార్, అప్పుడు ఆలోచన వేరే ఉండే, ఇప్పుడు మాత్రం పూర్తిగా ఆలోచన మార్చుకున్నాము. ఈ చెట్లని మేము ఉన్నంతకాలం పెంచి పెద్ద చేస్తాం, మా పిల్లలకైతే ఒక సంపదగా తిని అప్పచెప్తాం అని అంటున్నారు కదా. దీని మీద మీరు ఎంతో కొంత రీసెర్చ్ చేసే ఉంటారు. ఈ చెట్లను పెంచడమే కాదు, అమ్మడం కూడా మార్కెట్లో అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. దీనికి ఏం గ్యారంటీ కూడా లేదు, అంటే ఖచ్చితంగా లాభం వస్తుందా లేకపోతే దీన్ని మార్కెట్ చేసుకోగలుగుతామా, పర్మిషన్స్ ఎట్లుంటాయి అనేది కూడా చాలా ఇబ్బందికరమైన అంశమే. దాని గురించి కూడా మీరు రీసెర్చ్ చేస్తుంటారు కదా, మీకు కాకపోయినా ఎవరికైనా మిత్రులకు ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దీని పర్మిషన్స్ గురించి కానీ, దీని మార్కెట్ గురించి కానీ ఏమైనా మీరు రీసెర్చ్ చేసారా? మీకున్న సమాచారం ఏంటి? అసలు శ్రీగంధం చెట్లు, ఎర్రచందనం చెట్లు పెట్టాలనుకునే వాళ్ళకు 15 ఏళ్ళకు 12 ఏళ్ళకు వస్తుంది కటింగ్ అనేది. ఒక డొల్ల అది దాని ఎమ్మడి పడితే పడద్దు. 12 ఏళ్ళకు వాసన వస్తుంది శ్రీగంధం, 6 ఏళ్ళకే వస్తుంది. కానీ 3 ఏళ్ళకు వాసన చెట్లు ఎట్లా వస్తుంది అనేది కూడా మనకి ప్రకృతి నేర్పింది, నేర్చుకున్నాం. కానీ అప్పుడు అమ్మితే 5-6 వేలు వస్తుంది చెట్టు. ఏం లాభం? 6 వేల రూపాయలు కేజీ ఉంటుంది. శ్రీగంధం అయితే 3 నుంచి 7 వరకు ఆయిల్ ఉంటుంది, అట్లా ఉండే ఆయిల్ కంటెంట్ బట్టి 7% ఆ పర్సంటేజ్ని బట్టి రేట్ ఉంటుంది. ఒక కేజీ 28 వేల రూపాయలు, 44 వేల రూపాయల వరకు కూడా కేజీ ఉంది. ఆ పర్సంటేజ్ ఆయిల్ మనం తీసే అమ్మాలా రైతుగా? చెట్టును అమ్మితే వాళ్ళు చెక్ చేసుకుంటారు దాంట్లో ఉన్న పర్సంటేజ్ బట్టి. ఎన్ని సంవత్సరాలు పెంచితే మంచి ఆయిల్ పర్సంటేజ్? రైతు ఎర్రచందనం శ్రీగంధం జోలుకోవాలి. ఎర్రచందనం అయితే 20 సంవత్సరాల లోపల పనికి రాదు. 25 సంవత్సరాల లోపల పనికి రాదు, అప్పుడు మ్యాచ్యూరిటీ అవుతుంది అది. అప్పటి తర్వాతనే తప్ప అంతకు ముందు అయితే ఆలోచన లేదు. 10-12 ఏళ్ళకి అవుతుంది కానీ అమ్ముకునికి పనికిరాదు. ఎర్రచందనం శ్రీగంధం జోలికి పోయే రైతులు ఎవరన్నా ఆదాయం తీయాలనుకుంటే 25 సంవత్సరాలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే పోవాలి. అప్పుడే వాళ్ళ సస్యశ్యామలు ఉంటుంది. ఎర్రచందనం అమ్ముకోవడానికి ఏమి ఇబ్బంది లేవు, ప్రభుత్వం అనుమతులు ఉన్నాయి. 20 సంవత్సరాలు దాటి ఉండాలి. మనం ఇప్పుడున్న అనుమతులు ఏంటంటే ఒక చెట్టు కట్ చేసి ఇంకొక చెట్టు నాటితేనే పర్మిషన్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. చెట్టును కట్ చేయాలంటే ఇంకో చెట్టు చెట్టు నాటాలి, అమ్ముకోవచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ కూడా రాయల్టీ వెళ్తుంది. అంటే ఇది మనము పట్టా భూమిలో పెంచుకున్నాం, పెంచుకున్నట్టు మనకి సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాము, అప్లై చేస్తాము, డిఎఫ్ఓకి ఇస్తాము. ఇది ఒక ప్రాసెస్ ఉంది. ఇది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకెళ్ళి ఫారెస్ట్ డిఎఫ్ఓకి వెళ్తే వాళ్ళు వస్తారు, నంబరింగ్ చేస్తారు. దీనికి మనం కూడా నంబరింగ్ చేయించాలి. ఇంకా వద్దు, మనం దీనిలో ఏమి డ్యామేజ్ చేయాలి ఉండకొక అట్లనే ఉండకొక అనుకుంటున్నాం. మనకు దొంగల బెడద ఉంది, ఏదైనా ప్రాబ్లం అయితే అనుకుంటారు కూడా. దీనికి ఒక టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు డింగు అని ఒక టెక్నాలజీ కూడా వచ్చింది. డింగు దాని పేరు ఏందో నాకు కరెక్ట్ తెలియదు. ఒక టెక్నాలజీ వచ్చింది, దాన్ని మన డ్రిల్ చేసి లోపల చిప్ కూర్చొని పెట్టేస్తారు. ఒక ఫీజు అంత పెన్సిల్ అంత పరిమాణం లోపల పెట్టేస్తారు. దానికి నంబర్ ఇస్తుంది, అట్లా దానికి జియో ట్యాగింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది మూవ్ అవుతుందంటే మనం ఏదైతే సాఫ్ట్వేర్ ఉన్నంత వరకు ఏమన్నా అడ్డం పడి కదులుతుందంటే జియో ట్యాగింగ్ తెలుసు. అట్లాంటి టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. దొంగలు భయపడాల్సిన అవసరం లేదు. ఎర్రచందనం శ్రీగంధం వల్ల అధిక లాభాలు ఉంటాయి. ఒకటి
ఇప్పుడు కార్బన్ క్రెడిట్స్ కూడా ఇస్తున్నారు, దీనికి కార్బన్ క్రెడిట్స్ ఇస్తున్నారు, స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ చెట్లు సాకుకోవాలనుకున్న రైతులు ఎక్కువ భూమి ఉండలో ఒక ఎకరా రెండు ఎకరాలు పెట్టుకోవాలి, కానీ మామూలు రైతులు అయితే ఓన్లీ బౌండరీ ఒకటే వేసుకుంటే లోపల మళ్ళీ పంటలు పండించు, పంటలు ఏదైతే పండించుకోవచ్చు, లేదనుకుంటే 50 ఫీట్ల 60 ఫీట్ల అక్కడొకటి అక్కడొకటి మన పూర్వం మన పూర్వీకులు సేంద్రియ ఇట్లా చెట్లు అట్లా పెట్టుకుంటే దీని నుంచి ఆ సేంద్రియ కార్బన్ క్రెడిట్ ఏమొస్తుంది తెలియదు, కానీ గాలి నుంచి ఇది కూడా అన్ని రకాల జీవాణువుల్ని నైట్రోజన్ కానీ అన్ని పీల్చుకొని కాస్మిక్ ఎనర్జీ అంటారు, ఆ జీవాణువుల్ని పీల్చుకొని భూమిలోకి వదులుతుంటది. సో నువ్వు వేసుకున్న పంటకు కూడా వెళ్ళిపోతుంటది, అది ఒక రకమైన ఎరువులాగా సిస్టమ్ ఏ మారిపోతుంది. ఇప్పుడు నేను తోకి చూపించాను కదా భూమి, అట్లా వెళ్ళిపోతుంది భూమి సేంద్రియ వ్యవసాయం చేస్తే, ఇట్లా చెట్లు ఉన్న కానీ అది సాధ్యం. కారణం ఏంటంటే జీవాణువులు మంచిగా ఉంటాయి, రజన శ్రీగంధం పెట్టుకుని రైతులు పెట్టొచ్చు, 25 ఏళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని చేసుకుంటే అధిక లాభాలు, అదేనా కూడా అమ్మొచ్చు కానీ లాభం రాదు. వాళ్ళు ఎవరైనా చూసినారా ఎర్రచందనం శ్రీగంధం అమ్మిన వాళ్ళని మీరు? పెద్ద కొత్తపల్లిలో తిరుపతి ఆయన 2014 లోనే అమ్మిండు 64 చెట్లు. ఏం చెట్లు? ఎర్రచందనం చెట్లు. 174 లక్షలకు బేరం అయింది. ఆయన డాక్యుమెంట్ ఫైల్ కూడా అన్ని తీసుకొచ్చుకున్నాను నేను. మనం రేపు అమ్మాలంటే ఏం చేయాలనేది, దోమలు బాగా ఏం చేయాలనేది డిసైడ్ బ్లడ్ మంచిగా ఉంటుంది. హైదరాబాద్ తిరుగుతారు కదా, అయ్యో హైదరాబాద్ లో ఏం తిరిగా, మేము రోజు పొలాలలో తిరుగుతాం. అయితే డాక్యుమెంట్ తీసుకున్నాం మనం, రేపు ఫ్యూచర్ లో అమ్మాలంటే ఏందని తెచ్చుకున్నాం, కానీ మనం అమ్మే ఆలోచన లేదు. ఇప్పుడు పిల్లలు ఉంటారు, మాకు ఆడపిల్లలు ఇద్దరు, మగ పిల్లలు 3 ఉండరు, అందరికి దీన్ని షేర్ చేస్తాం, రిజిస్ట్రేషన్ చేసేస్తాం. రేపు అల్లునికి కట్నం ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, చెట్లే రాసిస్తాం, ఇష్టం ఉంటే అమ్ముకుంటాడు, లేకుంటే మేము ఉన్నంత వరకు సాగుతాం. అట్లా అంటే సంపద ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు బ్యాంక్ లో డిపాజిట్ పెట్టుకుంటే పెన్షన్ వస్తుంది, రైతుకు పెన్షన్ లేదు, రైతు అనవానికి పెంచాలి. రైతు 100 ఎర్రచందనం చెట్లు బాగుంటాయి, శ్రీగంధం చెట్లు వేసుకో, యాభై చెట్టు కూడా వేసుకో, ఎర్రచందనమే కావాలనేది ఏం లేదు, యాభై చెట్టు వేసుకో, ఒక 50 చెట్టు వేసుకున్న కూడా బౌండరీ లేని చెట్లు ఉంటాయి. రైతు వ్యవసాయ పొలం బాగుంటుంది, క్రాప్ బాగుంటుంది, ప్లస్ తనకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మాకు పెన్షన్ ఉంది, మాకు బ్యాంక్ లో డిపాజిట్ ఉందని ధైర్యంతో ఉన్నాం. ఆ రోజులో ఈ రోజులో మా ఊర్లో భూమి ధర 30 లక్షలకు వెళ్ళింది, ఈ చెట్లు వేసిన రోజు 10,000 ఉన్నది, ఈ రోజు 15 నెలల్లో 30 లక్షలకు పోయింది. ఈ రోజు నన్ను గత సంవత్సరం వేరేలు అడిగినారు భూమి ఎంత కమ్మని, నేను అమ్మను, నేను ఇంకా 15 లాగితే నాకు 5 కోట్ల చెట్లు ఉన్నాయి, 5 కోట్ల రూపాయలు నేను ఎందుకు అమ్మను అని చెప్పి. శ్రీగంధం ఎర్రచందనం చెట్లు పెంచినారు కదా మీరు, మీ అనుభవం ఏం చెప్పింది, అంటే చెట్లను పెంచడం ఈజీనే అనిపించిందా, శ్రీగంధం చెట్లు ఎందుకు చాలా తక్కువ పెరిగినాయి, ఎర్రచందనం చెట్లు ఏమో బాగా పెరిగినాయి, ఎందుకు? ఎర్రచందనం చెట్టు మన తోన తవిసి చెట్టు ఉంటుంది మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో, తవి చెట్టు లాగానే మోటు చెట్టు రఫ్ గా పెరుగుతుంది, ఫస్ట్ 3 ఇయర్స్ స్టాండింగ్ గానీ ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్ పెరిగిపోతుంది. శ్రీగంధం చెట్టు పారాసైట్ అంటే పరపోషకం చెట్టు, పక్కన చెట్లు ఉండాలి దానికి, అందుకే దాన్ని అట్లా ఫారెస్ట్ లాగా చేసి పెట్టిన నేను, అట్లా ఫారెస్ట్ గా ఉంటుంది అది, అంటే మంది మీద ఆధారపడి పెరుగుతుంది, దాని నుంచి రసం గుంజుకొని దీని నీళ్ళు వచ్చుకుని దాన్ని అద్దింటుంటే దానికి వెళ్ళి తింటది, అది తెలియడానికి మనకు టైం పట్టింది, తెలియదు నాకు 82 నుంచి శ్రీగంధం చెట్లు కానీ అనుభవం ఉన్నా తెలియదు, తెలియదు రాను 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 దాని పక్కన దానిమ్మ చెట్లు ఫస్ట్ దాని పక్కలే చచ్చిపోయినాయి, ఎందుకు చచ్చిపోతున్నా అట్లా అట్లా తెలుసుకునే వరకు వచ్చింది. ఒక శ్రీగంధం చెట్టు దాకాలంటే 3 ఏళ్ళకే ఏ చెట్టు దాని పక్కన ఉంటే ఏది సక్సెస్ఫుల్ ఉంటుంది, మన మంచి తుమ్మ చెట్టు ఉంటుంది, మన మంచి తుమ్మ చెట్టు దాని పక్కన నాటగలిగితే, ఈ సర్వే చెట్టు ఉందిగా విండ్ బ్రేక్ చెట్టు అది దాని పక్కన నాటగలిగితే అమోఘమైన గ్రోత్ ఉంటుంది, ఎక్కువ పెరిగింది. సిట్రస్ జాతికి సంబంధించిన చెట్టులో శ్రీగంధం చెట్టు వేయకూడదు, సిట్రస్ జాతిని సంపేస్తుంది శ్రీగంధం, మొత్తం దాని అన్నింటిని సంపేస్తుంది, గ్రోత్ డబుల్ ట్రిపుల్ గ్రోత్ వస్తుంది, సిట్రస్ అంటే దానికి ప్రేమ, అదే దాన్ని చంపేస్తుంది. అంటే ఈ చెట్టు కోసం అవి వేసుకోవచ్చు, కానీ ఆ చెట్టు ఈ వీటి ద్వారా ఆదాయం తీసుకోవడానికి మాత్రం వేయకూడదు. దాని పక్కన మనకి శ్రీగంధమే పెట్టాలి వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం మంచి తుమ్మ చెట్టు లేదా మన సరుగుడు సరుగుడు చెట్టు, అవి రెండు వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా వస్తుంది. ఇది రైతు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది. 15 సంవత్సరాల క్రితం ఆరోగ్యం చాలా ఇబ్బందులకు గురయ్యాను అనారోగ్య సమస్యలతోటి, ఇక రైతు చెప్పారు ఇంతకుముందు తన మాటల్లోనే, ఒక దశలో నేను చనిపోతాను, నేను చనిపోతే నా పిల్లలకి ఏమి ఇవ్వలేకపోతున్నాను, అప్పటికే చిన్నపిల్లలు ఉన్నారు, 1వ తరగతి 5వ తరగతి చదువుతున్న వాళ్ళు, సో వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోతున్నాను, మా తాతలు నాకు భూమి సంపాదించి ఇచ్చారు, కానీ నేను మాత్రం ఏ విధమైన ఆస్తిని పెంచలేదు అన్న ఒక దాంతో నేనేం చేయాలని ఆలోచించి ఈ 2 ఎకరాల భూమిలో 1,000 శ్రీగంధం చెట్లు 1,000 ఎర్రచందనం చెట్లు పెంచి పెద్ద చేస్తున్నాం. అయితే అప్పుడున్న ఆలోచన ఏంటంటే, నేను చనిపోయినా ఒకవేళ పిల్లలకు 10-12 సంవత్సరాల తర్వాత ఇవి పెరిగి పెద్దయ్యి వాళ్ళు చదువులకు ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు వీటిని అమ్ముకున్నా కొంత ఆదాయం వస్తుంది, వాటి ద్వారా వాళ్ళు చదువులు పూర్తి చేసుకోగలుగుతారన్న దాంతో నేను వేశాను.
కానీ ఈ తోటను వేసుకున్న తర్వాత రోజు ఇందులో తిరిగి పూర్తి ఈ వాతావరణం అంటే ఇప్పుడు ఇప్పుడైతే ఇది ఒక పెద్ద అడవిలాగా పెరిగి పెద్దయింది. ఇందులో తిరుగుతున్నప్పుడు దేవుని దయ వల్లనో లేదో ఈ ప్రకృతి కరుణ వల్లనో కానీ నాకు ఆరోగ్యం అయితే 100% కాకపోయినా నేనైతే సర్వైవ్ కాగలిగాను. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. ఇప్పటికి కూడా ఒక లంగ్ లేదు. మిగిలిన లంగ్లో కూడా 3 పొరలకు ఒక పొర డ్యామేజ్ అయ్యి 2 పొరలతో నేను ఉండగలుగుతున్నాను. ఈ ప్రకృతిలో పచ్చని వాతావరణంలో ఎలాంటి కాలుష్యం లేకుండా ఉంటే మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్ళినప్పుడు కూడా పొగ వంటి ఫీలిస్తే కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చెట్లతోటి నాకు ఇక్కడ గడిపి గడిపి వీటితోటి అనుబంధం ఏర్పడదు. కాబట్టి ఇప్పుడు మాత్రం వీటిని అమ్మాలనే ఆలోచనలు లేము. మాకు మొత్తం 5 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఇవి వారసత్వంగా వాళ్ళకి పంచి ఇచ్చేస్తాము. వాళ్ళు తర్వాత వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందో అనేది మనమైతే ఇప్పుడే అంచనా వేయలేమనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ శ్రీగంధం ఎర్రచందనం మొత్తం 1000 చెట్లు వేసుకుంటే ఇప్పుడు ఒక 406 ఎర్రచందనం చెట్లు, అదేవిధంగా ఒక 100 వరకు శ్రీగంధం చెట్లు పెరిగి పెద్దయ్యాయి. స్టార్టింగ్లో కొంత అనుభవాలు లేపు అయితేనేది ఈ భూమిలోకి పశువులు రావడం వల్ల కొన్ని చెట్లు డ్యామేజ్ అయిపోయి చనిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ కొత్తగా మళ్ళొక 300 శ్రీగంధం చెట్లు మళ్ళీ వేసుకున్నాం. అవే కాకుండా 25 రకాల పండ్ల చెట్లు సుమారు 500 వరకు వేసుకున్నామని చెప్పారు. మామిడిలో అనేక రకాలు, సీతాఫల్లో అనేక రకాలు, నేరేడులో అనేక రకాలు, అదేవిధంగా పనస చెట్లు, ఇట్లా కనబడ్డ డ్రాగన్ ఫ్రూట్, అనేక రకాల చెట్లు కూడా వీళ్ళు ఇందులో పెంచుతున్నారు. ఎందుకంటే సీజనల్గా అనేక రకాల ఫ్రూట్లు మనం తినడానికి, మనతో పాటు తెలిసిన మిత్రులు బంధువులకు ఇవ్వడానికి కూడా మేము వేసుకుంటాం. అంతేకాకుండా ఇందులో అంతర పంటల సాగును కూడా ప్రయోగం చేసాం. దానిమ్మ వేసుకున్నాం. తొలి 2 బాగానే దిగుబడి వచ్చింది. ఒక 10 లక్షల రూపాయల వరకు లాభం కూడా వచ్చింది. 3 నుంచి నీడబారడం అయితేంది. వివిధ రకాల కారణాలతోటి తోట పెరుగుదల మందగించి దాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత గత సంవత్సరం మేము ఇందులో మన వెనకాల చూస్తే కనిపిస్తుంది మల్చింగ్ కూడా వేసి ఉంచారు. ఇదంతా కూడా బొప్పాయి వేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాం. అంతకుముందే చాలామంది వ్యవసాయ నిపుణులు, ఉద్యాన శాఖ అధికారులు చాలామంది చెప్పారు ఏంటంటే నీడలో బొప్పాయి సరిగ్గా రాదు అని. అయినా కూడా నేను ఎందుకు సాధ్యం కాదు, ఇది మనం పూర్తిగా ప్రకృతి సేద్యమే చేస్తున్నాం కదా అన్న ఒక ఆలోచనతోటి ముందుకు సాగాను. అయినా కూడా వాళ్ళు చెప్పిన విధంగానే పూర్తిగా పంట ఫెయిల్ అయింది. కేవలం 1.5-2 లక్షల రూపాయలు మల్చింగ్ అయితే మొక్కలు దీనికి అంతా ఖర్చు పెట్టుకుంటే ఒక 24,000 రూపాయల పంట మాత్రమే మేము తీసుకోగలిగాం. అది కూడా స్వీట్ రాలేదు. నీడబారిన కారణమేనేమో, సూర్యరశ్మి తగలకపోవడమేనో కారణం కావచ్చు. సరైన దిగుబడి రాలేదు. కాబట్టి ఇక మార్కెట్లో మన పేరును డ్యామేజ్ చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో ఇక మొత్తం ఆ పంట అంతా తీసేసాము. దాని మీద మేము నష్టపోయామనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ఎర్రచందనం కానీ శ్రీగంధనం కానీ పెంచిన వాళ్ళు ఎవరైనా పర్మిషన్ తీసుకోవడం అయితే పెద్ద కష్టం కాదు. చెట్టుకు చెట్టు రీప్లేస్మెంట్ అంటే ఒక చెట్టును కొడితే మరొక చెట్టును పెంచాలన్న గవర్నమెంట్ రూల్ని ఫాలో అవుతూ, అదేవిధంగా మనం పట్టా భూమిలో పెంచుకున్న విషయాన్ని ధృవీకరిస్తూ ఎంఆర్ఓ ఆఫీస్లో మనం అప్లై చేసుకుంటే వాళ్ళు ఒక నెంబరింగ్ ఇస్తారు. ఆ నెంబరింగ్ ప్రకారం మనం దీన్ని కట్ చేసుకోవచ్చు. కానీ మేమైతే ప్రస్తుతానికి మాకు దీన్ని అమ్మాలనే ఆలోచన కూడా ఏది లేదు. కాబట్టి ఆ ప్రయత్నాలు ఏవి చేయలేదు అని చెప్పారు. 25 కంటే తక్కువ వయసుతో పెంచిన ఎర్రచందనం శ్రీగంధం చెట్టు నుంచి అయితే మంచి ఆదాయాన్ని ఎవరు ఆశించకూడదు. ఎర్రచందనం చెట్టు అయితే 15-20 తర్వాతనే మెచ్యూరికి వచ్చి వీటి నుంచి ఆయిల్ పర్సెంటేజ్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా శ్రీగంధం అయితే 12 తర్వాత మాత్రమే డెవలప్ అవుతుంది. కాబట్టి చెట్టును ఎన్ని ఎక్కువ రోజులు కాపాడుకోగలిగితే అంత ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందనేది రైతు విజయభాస్కర్ రెడ్డి గారు తన అనుభవంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎర్రచందనం చెట్లు పెంచే రైతులు దాని పక్కన సపోర్టు ప్లాంట్గా సరుగుడు లేదా సిట్రస్ జాతి మొక్కలు వేసుకుంటే సిట్రస్ అయితే పూర్తిగా నశించిపోతుంది. దాని నుంచి శ్రీగంధం చెట్టు బాగా పెరుగుతుంది. సరుగుడు లేదా తుమ్మ, తెల్ల తుమ్మ వంటి చెట్లు వేసుకుంటే కూడా మంచి శ్రీగంధం చెట్లు పెరగడానికి అవకాశం ఉంటుందనేది వాళ్ళు తమ అనుభవంలో గుర్తించామని చెప్పారు. ఖచ్చితంగా మున్ముందు మరిన్ని వీడియోలో మరింత మంది ఈ విధమైన 25 శ్రీగంధం చెట్లు కూడా ఉన్నాయి. ఒకటి రెండు, అదే 25 నుంచి పెంచిన శ్రీగంధం చెట్లు కూడా 1-2 ఉన్నాయి. 15 నుంచి వేసుకున్నవి 100 వరకు ఉన్నాయి అనేది రైతు చెప్తా ఉన్నారు. అంత అనుభవం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా మొదట్లో అయితే శ్రీగంధం చెట్లకు సపోర్టు ప్లాంట్ లేకుండా ఉండడం వల్ల చనిపోయాయి. అదేవిధంగా దాని పక్కన వేసుకున్న దానిమ్మ చెట్లు కూడా చనిపోయాయి అనే విషయాన్ని మేము తర్వాత అబ్జర్వ్ చేసి తర్వాత తెలుసుకోగలిగాం. మొదట్లో వేసినప్పుడు మనకు ఈ శ్రీగంధం చెట్టు అనేది పరపోషకం అని తెలియదు. వేరే చెట్ల నుంచి ఆహారం తీసుకుంటుందనే విషయం తెలియక కొన్ని చెట్లను మేము లాస్ అయ్యాం. మళ్ళీ కూడా ఇప్పుడు కొత్తగా వేసుకొని వాటిని పెంచుతున్నామని చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో ఈ ఎర్రచందన శ్రీగంధాన్ని గవర్నమెంట్ నుంచి లైసెన్స్ కలిగి వ్యాపారం చేస్తూ వాటిని రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రక్రియ చేపడుతున్న వాళ్ళని కూడా కలిసి వాళ్ళ నుంచి కూడా మీకోసం మరింత సమగ్రమైన సమాచారాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.